బ్లాగ్ బిస్కెట్ అట్టుంది ఫ్రెండ్స్. బండి అయిపోయింది, తిప్పి 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 తర్వాత తిప్పి 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 తిప్పినకానే తిప్పుతున్నాం. చలో హాయ్ ఎవ్రీవన్. కాలివండి ఏం చేయాలి అర్థమైతలేదు. అడుగు తిరు. ఎగ్జాక్ట్ 12:20 అవుతుంది. సో ఎప్పటి నుంచో మైలేజ్ టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం V4 కి. ఇది మా ఫ్రెండ్ బైక్ అన్నమాట. హాయ్ హాయ్ తిను అరవింద్, మా ఫ్రెండ్ వాళ్ళ బావ. వాడు దాస్తున్నాడు ఆడ, సిగ్గుపడుతున్నాడు. బ్లాగ్ తీద్దామంటే చూడడానికి వీడే ఫ్రెండ్ సిగ్గుపడుతున్నాడు బ్లాగ్ అనగానే. సో మోస్ట్ ప్రాబబుల్ ఇది ఒక షార్ట్ బ్లాగ్ అవుతుంది, చాలా చిన్న బ్లాగ్ అవుతుంది. ఎందుకంటే జస్ట్ మైలేజ్ టెస్ట్ కాబట్టి. ఇప్పుడు బైక్ లా జీరో పెట్రోల్ ఉంది, పెట్రోల్ ఉంది కదా, 1 పాయింట్ ఉంది అరౌండ్. మళ్ళా జీరో మొత్తం పెట్రోల్ అయిపోయినాక ఇబ్బంది అవుతుందని చెప్పి ఇప్పుడు పెట్రోల్ తీసుకుంటాం. బాటిల్ పెట్టు. ఇంకో పెట్రోల్కి బాటిల్ తీసుకొని పోతున్నాం. మైలేజ్ టెస్ట్ చేసినప్పుడు షఫల్ అవుతా ఉంటాం. నేను డ్రైవ్ చేసావు, అరవింద్ డ్రైవ్ చేస్తాడు, తర్వాత ప్రవీణ డ్రైవ్ చేస్తాడు. కొద్దిసేపు కొద్దిసేపు అట్లా అరౌండ్ ఇట్ విల్ టేక్ 15 to 20 మినిట్స్ అనమాట. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. సో మైలేజ్ టెస్ట్ చేసినాక మళ్ళీ రివ్యూ చేస్తా, అప్పటిదాకా వెయిట్ చేయండి. ఇగో వీడియో ఫ్రెండ్స్ ఇల్లాక సిగ్గుపడి దాసుకుంది. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. చూడండి ఎలా దాసుకుంటున్నాడో, ఎందుకో తెలియదు వాడు వీడియో అనగానే దాసుకుంటున్నాడు. సరే నువ్వు కానీ మేము పెట్రోల్ తీసుకుని వస్తాం. చలో పెట్రోల్ తీసుకోవడానికి అయితే స్టార్ట్ అయినాం మేము. అండ్ ఇది చాలా కొత్త బండి, అరౌండ్ 3 మంత్స్ అవుతుంది. అండ్ అరౌండ్ ఎగ్జాక్ట్లీ 2 సర్వీసింగ్స్ అయినాయి అంతే. అరే ఆగు బ్రో, వీడియో తీసుకుంటుంటే సారీ. 2 సర్వీసింగ్ అయినాయి, కొత్త ఇంజన్ అనమాట. ఎక్కువ గట్టి కొట్టట్లేదు, 40-50 అంతే. నాకున్న ఎక్స్పీరియన్స్ తో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అంతకంటే ఎక్కువ కొట్టకండి, ఇంజన్ ఖరాబ్ అవుతుంది. మోస్ట్లీ బైకర్స్ కి అయితే అర్థమవుతుంది ఈ మాట. కొత్త బండిని కొత్త బేబీలా ట్రీట్ చేయాలి. సో మైలేజ్ టెస్ట్ కంటిన్యూ చేస్తున్నాం. చలో ఇప్పుడు మనం అయితే పెట్రోల్ కొట్టించేస్తున్నాం. చలో టైం ఎగ్జాక్ట్ 12:30 అనమాట, పెట్రోల్ తెచ్చేసినాం, రెడీగా ఉంది. చలో ఫస్ట్ రౌండ్ ఇడి. పక్కనే రూమ్ ఉంది, నీ సిగ్గు సింగపూర్కి వెళ్ళాక మళ్ళీ రా. బ్లాగ్ బిస్కెట్ అట్టుంది ఫ్రెండ్స్. బండిలా జీరో పెట్రోల్ చేసి తర్వాత 1 లీటర్ కొట్టి అప్పుడు తిప్పి 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 ఆ 1 లీటర్ కి ఎంత వచ్చిందో మైలేజ్ టెస్ట్ అట్లా వేస్తారు. అయ్యొద్దు, పాయింట్ రా. అందులో 1 పాయింట్ ఉంది. 1 పాయింట్ అంటే అది 1 లీటర్ అనుకోవాలి, 2 లీటర్ అనుకోవాలి, 3 లీటర్ అనుకోవాలి, అర్థమైతలేదు. అర్ధగంట నుంచి వాడు అటు ఇటు తిప్పుతారన్నాడు, ఎంత అయిపోతలేదు. ఈ తొక్కలో మీటింగ్ అంటే నాకు అర్థం కావట్లేదు. సక్షన్ పైప్ తెచ్చి పెట్రోల్ తీసి మొత్తం జీరో వేసి అప్పుడు మళ్ళీ 1 లీటర్ కొట్టి టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఏందో అనుకున్నా, మీ తాన చాలా చాలా ఉంది రో. చూద్దాం ఏమైతుందో. అలవాటు లేని పనులు చేసి ఇట్లనే తిప్పలుంటాయి బ్రో. పెట్రోల్ తీయడం మాకు అసలు అలవాటు లేదు, ఇబ్బంది అవుతుంది చాలా. రావట్లేదే అరౌండ్. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 3:20 అవుతుంది. అటు ఇటు తణుకులాడి తణుకులాడి అందులో ఉన్న పెట్రోల్ తీస్తున్నాం. అందులో ఉన్న పెట్రోల్ తీసినాక లొకేషన్కి వెళ్ళి ఆ రిమైనింగ్ 1 లీటర్ అందులో కొట్టి బ్యాక్ సైడ్ దేర్ 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 సి 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 అప్పుడు మైలేజ్ టెస్ట్ చేస్తాం. కిసుకోవడమే మినీ బ్లాగ్ అవుతుంది అనుకున్నాను, బ్లాగ్ పెద్దగానే అవుతుంది. 12:20 స్టార్ట్ చేసినాం, ఇప్పుడు 4:30 అవుతుంది అరౌండ్. ఎండ గడ్డి కొట్టేస్తుంది. నా సూడ్ ఇస్ మండింగ్, ఇట్స్ టూ హాట్, చెమట కోటింగ్. సో బైక్ ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది అనమాట. పెట్రోల్ తీసినాక లొకేషన్ దాకా తీసుకొద్దాం అనుకున్నాం, మిడిల్లో అయిపోయింది. ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒక ఏరియా ఉంటుంది మరిలా లోకల్లో, ఆడ అయిపోయింది. సో ఇప్పుడు ఇలా 1 లీటర్ కొట్టి లొకేషన్ తీసుకొని తిప్పి 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 అది మైలేజ్ ఎంత ఇస్తుందో అప్పుడు ఫైనల్ రిజల్ట్ పెడతాం. లేపేసే బ్రో, ఫుల్ ఇట్లా పెట్టేసే. పెట్రోల్ 1/2 లీటర్ కొట్టినాం, ఫుల్ 1 లీటర్ కొట్టలేదు. 1 లీటర్ కొడితే మళ్ళీ ఎక్కువ తిరగాల్సి వస్తానే. 1/2 లీటర్ కొట్టి అది ఎంతవరకు వద్దో అంతవరకు
తిప్పి తర్వాత 300 meters ని మల్టిప్లై చేసి చెప్పేసాం ఇంటూ టూ. చలో టైం అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్ 5 అవుతుంది. వాడు రౌండ్స్ తిప్పి 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 పెట్రోల్ అయిపోయింది రండి అని కాల్ చేసిండు. మేము వేసుకొని వెళ్తున్నాం ఇలా ఆల్రెడీ పెట్రోల్ ఉంది కొంచెం. అక్కడికి వెళ్ళి మైలేజ్ చెక్ చేసుకున్నాక 500 ml కొట్టించింది కాబట్టి 1 liter ఎంత అయితే క్యాలిక్యులేట్ చెప్తాం. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. చలో ఎగ్జాక్ట్ ఇగో బండికి వచ్చి అయిపోయింది అన్నమాట. అవునా నిజమా? స్టార్ట్ చేసి పెట్రా, స్టార్ట్ చేసి పెట్రా. నీ ఫేస్ ఏం పడనేట్లేదా? పాపం ఫీల్ అన్నట్టున్నారు. స్టార్ట్ అయింది. చలో ఫైనల్లీ బండి అయితే ఆగిపోయింది. అబ్బా సాయిరామ్, అది ఆడాగి ఈడాగి మళ్ళీ మళ్ళీ స్టార్ట్ అయ్యి మళ్ళీ మళ్ళీ స్టార్ట్ అయ్యి ఇప్పుడు కంప్లీట్ పెట్రోల్ అయిపోయి స్టార్ట్ అయితే స్టార్ట్. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. స్టార్ట్ చేసి చెప్పడం. అయ్యో నీ వాదటి బా మరి. స్టార్ట్ చేసి చెప్పడం. అరే అలా ఉన్న కొంచెం పెట్రోల్ అది మళ్ళా 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 తిరుగుతా ఉంది. సో అందుకే దాన్ని ఓకే ఎక్కువ డిస్టెన్స్ కవర్ అయ్యేలాగ తిప్పినాకనే తిప్పుతున్నాం. ట్రై చేయరా, ట్రై. ఫైనల్ అయితే ఆగిపోయింది. చలో ఫైనల్లీ ఇది స్టార్ట్ అవుతలే. మీటర్ చూసుకోండి గాయస్. సో బండ ఆగిపోయింది. మైలేజ్ ఎంత వచ్చిందంటే మేము 550 సమ్మాట్ ఎక్కువ కొట్టినాం. అది అరౌండ్ 28-30 సమ్మాట్ ఇచ్చింది. అది ట్వైస్ చేస్తే 60+ అవుతుంది. బట్ బైక్ ఒరిజినలే అంత ఇయ్యదు. మరి ఎందుకురా నీకు 51-52 హార్డ్లీ మీరు అనుకోవచ్చు. అయ్యో ఇల్లు వెళ్ళిపోట్ మాక కొడుకు చిన్న వన్ పేరు చిన్ను నాన్న చిన్ను. ఏది ఒకసారి మామయ్య అన్నమ్మ? ఓకే. సో యాక్చువల్లీ మేము వీడియో షూట్ కోసం ఈ కంటెంట్ తీసుకోలే, తీసుకోరుంటే వెల్ ప్రిపేర్డ్ అయి ఉంటుండే. ఇక్కడికి వచ్చినాక ఆల్ ఆఫ్ సడన్ వీడియో తీయాలి అనిపించింది, అందుకే మొత్తం పైన కింద అయింది. ఎవరు అడిగాడు రండి నువ్వు? దట్స్ ఆల్. ఇంకా మన చెప్పాలా అరవింద్? ఐ విష్ యూ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. సో హోప్ యూ గైస్ లైక్డ్ ఇట్. బై.